అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా కొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు. రబీ ఉల్లి సాగు వివరాలు, అధిక మాంసం దిగుబడికి గొర్రెల్లో మేతల యాజమాన్యం, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి మనకు తెలిసిందే. అందుకే మన దేశంలో ఉల్లి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ ఉల్లిని సాగు చేసుకునే వీలుంటుంది. అయితే వర్షాకాలపు పంటతో పోలిస్తే రబీ వేసవిలో పాయ నాణ్యత, దిగుబడి బాగుంటుంది. అందుకే ఈ సమయంలో ఉల్లి సాగుకు మొగ్గుతారు రైతులు. ఉల్లికి ధరల ఆటుపోట్లు ఎక్కువే. కిలో 10 రూపాయలు ఉన్నా 100 రూపాయలకి ఎగపాకినా అది ఉల్లికే చెల్లింది. అంతేకాదు, గత మాసం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఉల్లి దెబ్బతింది. కోసిన పాయలు కూడా కుళ్లిపోతున్నాయి. దీంతో ఉల్లికి గిరాకీ పెరిగింది. రబీ ఉల్లి నుంచి ఎకరాకు 150 నుంచి 200 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపిక నుంచే జాగ్రత్తలు పాటించాలి. రబీ ఉల్లి సాగు వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మహానంది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్. ఒక ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్య పంట. ఈ ఉల్లిని మనము సాగు చేయాలనుకుంటున్నప్పుడు ఎటువంటి నేలైనా సాగు చేయవచ్చు. కాకపోతే నీరు ఇంకకుండా ఉండేటువంటి నల్ల నేలలు మాత్రం పలికిరావు. మనం సాగు చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఉద్యానిక సూచిక. ఈ ఉద్యానిక సూచికను మనం పరిశీలించినప్పుడు 6 నుంచి 7 మధ్యలో ఉన్నటువంటి సాయిల్ సింగిల్గా మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి ఉత్పాదకతను కూడా మనం పెంపొందించుకోవచ్చు. ఈ రకాల ఎంపికలో మనం చూసుకున్నట్లయితే లేత ఎరుపు రంగు రకాలు ముఖ్యంగా ఉన్నటువంటి అగ్రిఫౌన్ లైటెడ్ అనేటువంటి రకము, అర్కా కళ్యాణ్, అర్కా ప్రగతి అనేటువంటి రకాలు కూడా ఈ రబీ సీజన్లో మనం నాటుకోవడానికి ఉపయోగపడేటువంటి రకాలు. ఈ రకాలే కాకుండా తెలుపు రకాలు కూడా మనకు వాడుకలో ఉన్నాయి. అగ్రిఫౌన్ వైట్ అనేటువంటి రకము, పూసా వైట్ ఫ్లాట్ అనేటువంటి రకము, భీమా శ్వేత, భీమా శుభ్ర అనేటువంటి రకాలు చాలా ప్రాచుర్యమైనవి. ఇవే కాకుండా కొన్ని రకాలైనటువంటి హైబ్రిడ్ రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అర్కా లాలిమా, తర్వాత అర్కా కీర్తిమాన్ అనేటువంటి రకాలు, ఇవి అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలు. ఒక ఎకరాకు మనం చూసుకున్నట్లయితే సరాసరి 150 నుంచి 200 క్వింటాలు ఒక ఎకరాకు మనము దిగుబడిని పొందేటువంటి రకాలు. రైతులు ఇంకొకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఖరీఫ్లో సాగు చేసినటువంటి రకాలను మనం రబీలో సాగు చేసుకోవచ్చు, కానీ రబీలో సాగు చేయవలసిన రకాలను మనం ఖరీఫ్ సీజన్లో సాగు చేయకూడదు. విత్తన మోతాదును మనం కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు 3.5 నుంచి 4 కేజీల విత్తనం సరిపోతుంది. ఈ విత్తన శుద్ధిలో భాగంగా ముఖ్యంగా ఈ విత్తనాలను క్యాప్టాన్ లేదా థైరం అనేటువంటి మందుతో 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో నారు పుళ్ళు అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రతి కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల టైకోడెర్మా విడితో కూడా మనము విత్తన శుద్ధిని చేసుకున్నట్లయితే నారులో వచ్చేటువంటి నారు పుళ్ళును మనం చాలా వరకు సమర్థవంతంగా వాటిని నివారించుకోవచ్చు. ఇంకా తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నారుమడి యాజమాన్యం. ఆ నారుమళ్లను ఎత్తైన నారుమళ్లుగా మనం తయారు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని బోదెల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో తీసుకొని వాటిలో విత్తనాన్ని పోసి మనము పలచగా కప్పివేయాలి. ఆ విధంగా కప్పిన తర్వాత ఇంకా మనకు ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి అవసరం అనుకుంటే కొంత మల్చింగ్ మెటీరియల్ని కూడా మనం పైన కప్పవచ్చు అనమాట. సో ఆ విధంగా చేసి రోజుకాంతో ప్రతిరోజు నీళ్లను పోస్తున్నట్లయితే 1 వారం నుంచి 10 రోజుల లోపల మనకు మొలక మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట.
ఈ మొలక వచ్చిన 5వ రోజు మరియు 15వ రోజు మనకు ఎటువంటి నారుకుళ్ళు ఆశించకుండా నారులను మనము 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ ద్రావణంతో గనక మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ వచ్చేటువంటి నారుకుళ్ళును మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనం నారు దశలోనే కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు కూడా ఆశించడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి పురుగులు ఆశించకుండా ఉండాలి అంటే ఒక సెంటు నారుమడికి 100 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలను కనుక మనం తల్లుకున్నట్లయితే మొదటి దశలోనే మనము చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులను కూడా మనము తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకు ఉండేటువంటి అవకాశాలను బట్టి జాగ్రత్తగా మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే 6 నుంచి 7 వారాల వయసు కలిగినటువంటి ఈ నారును మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఉపయోగిస్తాయి. ఈ నాటడ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మొక్కకు మొక్కకు మధ్య వచ్చేసి 10 సెంటీమీటర్లు ఉంటుంది. వరుసకు మధ్య వచ్చేసి 15 సెంటీమీటర్లు మనము జనరల్ గా ఫాలో అవ్వాలి. ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి. 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 200 నుంచి 250 కేజీల వేపపిండి, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఈ నత్రజని చూసినట్లయితే మనం యూరియా రూపంలో తీసుకున్నట్లయితే 1 ఎకరాకి 200 కేజీల యూరియా, పొటాష్ ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కనుక మనం వేసుకున్నట్లయితే 1 ఎకరాకు 50 నుంచి 60 కేజీలు నత్రజనిని పొటాషియాన్ని మనము 3 దఫాలుగా వేసుకోవాలి. 1 నాటేటప్పుడు, తర్వాత 30 రోజులకు ఒకసారి, తర్వాత 45 రోజులు నాటిన తర్వాత కనుక మనము వేసుకున్నట్లయితే గడ్డ సైజు కానివ్వండి, వచ్చేటువంటి చీడపిడలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. నాటిన తర్వాత 30 రోజులకి 40 రోజులకు 50 రోజులకి 3×9 = 10 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పోషకాలు లోపాలు లేకుండా మనము సవరించుకోవచ్చు. అదేవిధంగా నాటిన 40 రోజులకు 60 రోజులకు 70 రోజులకి పొటాషియం నైట్రేట్ 13045 అంటారు, 13045, దీన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఎటువంటి పోషక లోపాలు అనేవి మనము రాకుండా చూసుకోవచ్చు. అదే కాకుండా 1 హెక్టార్కి మనము 25 కేజీల గంధకాన్ని కనుక మనం వేసినట్లయితే గడ్డ సైజు, దానికి కావాల్సిన మంచి గాఢతను కూడా మనము పొందుతుంది. నీటి యాజమాన్యంలో భాగంగా గడ్డ ఊరే దశలో ఉల్లి పంటకు కంపల్సరిగా కావాల్సిన నీటిని అందించాలి. 10 నుంచి 15 రోజులకు వ్యవధిలో మనకుండేటువంటి కాలాన్ని బట్టి, మనకుండేటువంటి నేల స్వభావాన్ని బట్టి మనము నీరు అందించినట్లయితే నాణ్యమైనటువంటి గడ్డలనే కాకుండా మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. దీని తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లోపల మనము కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ప్రధాన పొలంలో నాటిన తర్వాత 48 గంటల లోపలైతే మనము పెండిమిథాలిన్ అనేటువంటి మందును 1 ఎకరాకు 1.25 లీటర్లు 200 లీటర్లు కలిపి పిచికారి చేసినట్లయితే వచ్చేటువంటి గడ్డిని చాలా వరకు నిర్మూలించవచ్చు. 15-20 రోజుల తర్వాత కలుపు నివారించాలి అనుకున్నప్పుడు ఆక్సిఫ్లోరోఫిన్ ఇథైల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని, అదే కాకుండా ఫిజలోఫాప్ ఇథైల్ అనేటువంటి మందును కూడా 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఉన్నటువంటి గడ్డిజాతి మొక్కలు కానివ్వండి, వడల్పాటి మొక్కలు కానివ్వండి మనం చాలా వరకు నిర్మూలించుకోవచ్చు. అదే కాకుండా 50 రోజుల తర్వాత చూసినట్లయితే మనుషులతో జాగ్రత్తగా తీయించాలి. మనుషులు కలుపు తీసేటప్పుడు ఏ మాత్రం గడ్డకు తినక దెబ్బ తగిలినట్లయితే గడ్డ చీలేటువంటి ఆస్కారం ఉంది. వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉంటూ పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది జీవాల పెంపకం. మెట్ట రైతులకు ఆర్థికంగా అండగా ఉంటోంది. అందుకే ఇప్పుడు ఎందరో నిరుద్యోగులు ఈ జీవాల పెంపకాన్ని ప్రధాన వ్యాపకంగా మలుచుకుని లాభాల బాటన పయనిస్తున్నారు. జీవాల పెంపకంలో ప్రధాన భూమిక పోషించేది పోషణ. సమగ్ర సమతుల ఆహారాన్ని మనం అందించినప్పుడే అవి తిన్న మేతను మాంసం రూపంలోకి మార్చి మంచి దిగుబడిని ఇస్తాయి. మరి జీవాల పెంపకంలో మేతల యాజమాన్యం గురించి వివరిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని గన్నవరం పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య. గొర్రెలు మేకల పెంపకంలో పోషణ అనేది చాలా కీలకం. చిన్నపిల్లలకి ఒక రకమైన పోషణ, అట్లానే ఎదిగే పిల్లలకు ఒక రకమైన పోషణ, పెద్ద గొర్రెలకు ఒక రకమైన పోషణ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఈ పెద్ద గొర్రెల పోషణలో సాధారణంగా ఈ గొర్రెలు ఈనే ముందు, ఈనిన తర్వాత, చూలు మీద ఉన్నప్పుడు, కట్టేటప్పుడు, ఈ విధంగా వివిధ రకాలైన స్టేజులు ఉంటాయి. ఈ స్టేజులను బట్టి మనం పోషించుకోవాలి. అయితే వీటికి ఈ పచ్చగడ్డి, ముఖ్యంగా
మరి మేపు ద్వారా కానీ అంటే బయట పచ్చిక మేయడం ద్వారా కానీ, ఒకవేళ పచ్చిక లేకపోతే వాటికి కత్తిరించి షెడ్లో ఇవ్వడం ద్వారా కానీ పచ్చగడ్డి వాటి యొక్క శరీర బరువులో 10% వరకు తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే ఒక గొర్రె కానీ మేక కానీ సుమారు 30-40 కిలోల బరువు కనుక ఉన్నట్లయితే వాటికి సుమారు 3-4 కిలోల పచ్చగడ్డి అనేది తప్పనిసరిగా మనం అందేటట్లు చూడాలి. సుమారు బయట పచ్చిక బాగా ఉన్నప్పుడు 6 గంటలు కనుక మేసినట్లయితే ఈ గొర్రెకి శరీర అవసరానికి సరిపోతుంది అనమాట పచ్చగడ్డి. ఒకవేళ అంత పచ్చగా గడ్డి లేకపోతే మనం షెడ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా పచ్చగడ్డి అనేది మరి అన్ని గొర్రెలకు కూడా కామన్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ దాణా అనేది మరి తప్పనిసరిగా గొర్రెలకి ఇవ్వాలి. ఈ గొర్రెల దాణాకి సంబంధించినంత వరకు వీటిలో ఎక్కువగా శక్తినిచ్చే పదార్థాలు అనేవి అవసరమవుతాయి. నూకలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, సజ్జలు, రాగులు, కొరలు ఏవైతే తక్కువ రేటు ఉంటాయో అవి సుమారు 50% వరకు మనం పెట్టుకోవాలి. అట్లాగే ఈ నూనె తీసిన చెక్కలైనటువంటి సోయా చెక్క కానీ, వెరిసిన చెక్క కానీ, ఈ సన్ఫ్లవరు, అట్లాగే ఈ పత్తి చెక్క, నువ్వుల చెక్క ఇవన్నీ కూడా 20% వరకు పెట్టుకోవాలి. అలాగే తౌడు సుమారు 20-25% వరకు పెట్టుకోవచ్చు. అట్లానే 1-5% కందిపొట్టు కానీ మినపొట్టు కానీ పెట్టుకొని తర్వాత 2% మినరల్ మిక్చరు, 1% ఉప్పు కలుపుకొని కనుక తయారు చేసుకున్నట్లయితే ఈ దాణా అనేది గొర్రెలకి ఉపకరంగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దాణాని గొర్రెల్లో ఎదకి రావడానికి ముందు ప్రతి గొర్రెకి అంటే బ్రీడింగ్ సీజన్ అంటారు వీటిని. ఈ బ్రీడింగ్ సీజన్ అనేది గొర్రెల్లో ముఖ్యంగా 3 సీజన్స్ ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఉన్నటువంటి సీజను జూలై 1 ఆగస్టు ఈ సీజను, అట్లాగే మళ్ళా శీతాకాల సీజన్ కూడా ఉంటుంది 1 నవంబర్ 1 డిసెంబర్లో. ప్రతి గొర్రెకి కూడా బ్రీడింగ్ సీజన్కి 1 నెల ముందు సుమారు 200 గ్రాములు కనుక ఇచ్చినట్లయితే వాటిలో త్వరితంగా ఎదకి రావడం, అట్లాగే ఎక్కువగా చూలు కట్టడం, మరి ఇసుకు పోయే సమస్యలు కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చూడు గొర్రెలకు కూడా కనీసం 200-250 గ్రాముల వరకు దాణ, ముఖ్యంగా చివరి చూడి అంటే గొర్రెల్లో చూడు 5 నెలలు ఉంటుంది, చివరి 2 నెలలు కూడా మనం ఎక్కువగా దాణా కనుక ఇచ్చినట్లయితే పిల్ల అనేది బాగా ఆరోగ్యంగా పుట్టడమే కాకుండా తల్లిలో కూడా ఈనిన తర్వాత పాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈనిన గొర్రెలకు మాత్రం ఈ దాణా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పాలు తల్లి దగ్గర ఎక్కువగా ఉంటేనే పిల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ దాణా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో సుమారు 400 గ్రాముల వరకు కూడా ఈ గొర్రెకి సరాసరి దాణా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా పచ్చగడ్డి పుష్కలంగా ఇస్తూ దాణాన్ని కనుక ఇచ్చి మేపినట్లయితే మరి ఈ గొర్రెల్లో ఎక్కువగా పాల ఉత్పత్తి జరిగి తద్వారా పిల్ల కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి దాణా వేరుగా ఇవ్వాలి. ఈ చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి దాణాలో మాంసకృతులు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. కనీసం మనకి ఈ దాణాలో 20% వరకు మాంసకృతులు ఉండే విధంగా చేయాలి. అయితే ఈ విధంగా మనం చేయాలి అని అంటే వీటిలో శక్తినిచ్చే పదార్థాలని మనం తగ్గించుకొని అంటే 30% శక్తినిచ్చే పదార్థాలు పెట్టుకొని, అలాగే 30% వరకు అంతే పరిమాణంలో మనం ఈ ప్రోటీన్లు అంటారు సోయా చెక్క కానీ, కొంచెం క్వాలిటీ ఎక్కువగా ఉండే ప్రోటీన్స్ సోయా చెక్క కానీ, అట్లాగే వేరుశెనగ చెక్క కానీ, ఈ నువ్వుల చెక్క కానీ, ఈ చెక్కను మనం కలుపుకోవాలన్నమాట. అట్లాగే తౌడు, ఈ తౌడుని కనీసం మనం 20% వరకు కలుపుకోవాలి. అట్లానే వీటితో పాటు మనం 5% వరకు క్వాలిటీ ఉన్నటువంటి కందిపొట్టు కానీ మినపొట్టు కానీ తీసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా రైతు సొంతగా మరి తయారు చేసుకోవచ్చు దాణాని. ఈ పిల్లలకి ఇచ్చేటటువంటి ఈ దాణాని మొట్టమొదటిగా 20 రోజుల వయసు నుంచి మనం అంటే 3 వారాలు దాటిన తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసినట్లయితే తల్లిలో పాలు దిగుబడి తగ్గినా కానీ ఈ పిల్లకి ఎలాంటి సమస్య లేకుండా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పెరిగే పిల్లల్లో కూడా మరి ఈ మాంసకృతుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి శక్తినిచ్చే పదార్థాలు కూడా ఎక్కువగా ఉండాలి కాబట్టి సుమారు 6 నెలలు దాటిన తర్వాత మరి ఈ పిల్ల పెరుగుదల అనేది వేరుగా ఉంటుంది. ఈ 6 నెలలు దాటినటువంటి ఈ పిల్లలకి మనం ఈ దాణాలో మాంసకృతులు కొంచెం తగ్గించి శక్తినిచ్చే పదార్థాలని కొంచెం పెంచుకోవాలి. అంటే సుమారు 40% వరకు మనం శక్తినిచ్చే పదార్థాలను కనుక పెట్టుకున్నట్లయితే సుమారు 25% వరకు మరి ఈ మాంసకృతులు మనం పెట్టుకొని మిగతా పదార్థాలన్నీ కూడా కామన్గా పెట్టుకొని చేసుకున్నట్లయితే ఈ విధంగా మనం పోషించుకోవచ్చు అన్నమాట. అంటే పెరిగే పిల్లలకి సుమారు 50-100 గ్రాముల వరకు ప్రతిరోజు కూడా ఈ దాణా అవసరమవుతుంది. ఈ పొట్టేళ్ళకి ఏదైతే మనం పెద్ద గొర్రెలకి తయారు చేసుకున్నామో ఆ దాణాని మనం కలుపుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకొని కనుక పెట్టుకున్నట్లయితే వాటి శరీర పోషకావసరాలకి తదనుగుణంగా మనం దాణా ఇచ్చి తద్వారా వాటిలో పెరుగుదల బాగా ఉండి మరి ఎక్కువగా లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట.
శాస్త్ర పదంలో పయనించే రైతు లోకానికి దిక్సూచి మీకోసం. అరటిలో ఆకులపై మచ్చలు కనిపిస్తున్నాయి, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు అనంతపురం జిల్లా ఎల్లనూరు నుంచి మహేష్. పెద్ద పచ్చరటి, పొట్టి పచ్చరటి, అదేవిధంగా గ్రాండ్ నైన్ రకాలలో, అదేవిధంగా తెల్ల చక్కెరకేళి రకాల్లో ఈ సిగ్గుటోక ఆకుమచ్చ తెగులు అనేది వర్షాకాలంలో ఒక ప్రధానమైన సమస్యగా పరిణమిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ముందుగా ఆకుల మీద పసుపు పచ్చని చారలు ఏర్పడతాయి. ఈ చారలు కూడా ఆకుల మీద ఉన్న ఈనెలకి సమాంతరంగా చిన్న చిన్న పసుపు పచ్చని చారలు ఏర్పడతాయి. క్రమంగా ఈ చారలు అనేవి పెద్దగా అవి మధ్య భాగం గోధుమ రంగుకు మారి, తర్వాత ఇంకొంచెం పెద్దగా అవి అన్ని మచ్చలు కూడా కలిసిపోయి ఆకు అంతా కూడా ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ మచ్చలు అనేవి అన్ని ఆకులకి కనుక వచ్చినట్టయితే కనుక దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ తెగులు నివారణకి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. ముందుగా వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి తోటలో నీరు నిలవకుండా చూసుకోవాలి. అదేవిధంగా కలుపు మొక్కలు అనేవి ఉండకూడదు. ఈ కలుపు మొక్కల్ని ఉంచినట్టయితే కనుక ఈ శిలీంద్ర బీజాలు ఆ మొక్కల మీద కూడా ఉండి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తెగులు ఉధృతి ఇంకా పెరగడానికి, తద్వారా దిగుబడులు తగ్గిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. తర్వాత మనం వేసుకునే పెద్ద పచ్చరటి కానీ, పొట్టి పచ్చరటి కానీ, గ్రాండ్ నైన్ కానీ వేసుకున్నట్లయితే వర్షాకాలానికి ముందుగా 15 రోజుల ముందుగా ముందు జాగ్రత్త చర్యలు అనేది చేపట్టుకోవచ్చు. దీనిలో భాగంగా మ్యాంకోజెబ్ అనే మందును 0.25% అంటే 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకోవచ్చు. అదేవిధంగా క్లోరోతెల్లానిల్ అనే మందును 0.2% నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మనకి వర్షాకాలంలో ఈ తెగులు కనిపించి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోపికొనజోల్ అనే మందును 0.1% అంటే 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకుని, దానితోపాటు మినరల్ ఆయిల్ 1% అంటే 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ని 1 లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 25 రోజులకు ఒకసారి 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే కనుక ఈ సుగుటోక ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ సంవత్సరం ఇరు రాష్ట్రాల్లో కురుస్తున్న అధిక వర్షాలకు ప్రతి పైరులో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అధిక వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పత్తి పెరుగుదల సరిగా లేకపోవడం, మరికొన్ని చోట్ల బాగా పెరగడం, అలానే పంటలో పచ్చదోమ, తామరపురుగులు, ఆకుమచ్చలు, వడలు తెగుళ్ళు మొదలైనవి గమనించడం జరుగుతోంది. కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పబోయే చర్యలను అవసరాన్ని బట్టి చేపట్టాలి. పత్తి పంట బాగా పెరిగిన చోట్ల అంటే మొక్క 5 నుంచి 6 అడుగుల ఎత్తు పెరిగినప్పుడు తలలు త్రుంచివేయాలి. దీనివల్ల పెరుగుదల ఆగి ప్రక్క కొమ్మలు పెరిగి కాపు బాగా వచ్చే వీలుంటుంది. బాగా పెరిగిన పత్తికి భూమి ద్వారా ఎరువులు వేయడం ఆపాలి. అయితే కాత పడిన తరువాత కాయ ఎదిగే సమయంలో పైపాటుగా పంటపై పోషకాలను 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి. ఇందుకుగాను లీటర్ నీటికి 10 గ్రాముల 3 పంతొమ్మిదులు లేదా మల్టీకే 13.045 లేదా యూరియా కలిపి పిచికారీ చేయాలి. పోషకాలను పురుగు మందులతో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ఆకులు పండాకుగా మారటం, ఈనెల మధ్య ఎరుపుగా మారడం, పసుపు పచ్చగా ఉండటం జరుగుతోంది. దీనికి గాను లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, దీనితో పాటుగా 10 గ్రాముల యూరియాను కలిపి వారం వ్యవధితో 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పంటలో అక్కడక్కడా మొక్కలు వడలిపోవటం, ఎండిపోవటం గమనించిన వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల కార్బన్ డిజమ్ మరియు మ్యాంకోజెబ్ కలిపిన మిశ్రమం లేదా
3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి తెగులు ఆశించిన మొక్కల చుట్టూ భూమిని తడపాలి. ఇలా వారం వ్యవధిలో కనీసం 2 సార్లు చేయాలి. మాగిన పశువుల ఎరువులో వృద్ధి చేసిన ట్రైకోడర్మా విరిడీని కూడా వడలు తెగులు ఆశించిన మొక్కల చుట్టూ వేసి భూమిలో కలిపితే తెగులు తగ్గుతుంది. అధికంగా కురుస్తున్న వర్షాలకు పంటలో చాలా చోట్ల ఆకుమచ్చలు, బ్యాక్టీరియా నల్ల మచ్చలు వస్తున్నాయి. కాయలపై కూడా నల్లని మచ్చలేర్పడి కాయలు ఎదగకపోవటం, కాయలు కుళ్ళిపోవటం జరుగుతోంది. కాబట్టి ఈ సమయంలో లీటర్ నీటికి 2.5 గ్రాముల కార్బన్డిజమ్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ లాంటి శిలీంధ్ర నాశన్లను కలిపి 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణంలో ప్రత్తిలో కాయ, పిందె, పూత, మొగ్గ రాలే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ పూత కాత రాలడం ఎక్కువగా ఉంటుందో అలాంటి చేలల్లో 10 లీటర్ల నీటికి 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 100 గ్రాముల యూరియా లేదా 3.19 ఎరువుతో కలిపి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేయాలి. ప్లానోఫిక్స్ మందును ఎకరాకు 40 మిల్లీలీటర్లకు మించి పిచికారీ చేయకూడదు. ప్రత్తిలో ప్రస్తుతం పచ్చదోమ, తామర పురుగు, అక్కడక్కడ పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టపరుస్తున్నాయి. రానున్న సమయంలో తెల్లదోమ, గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. పచ్చదోమ, తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 0.25 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెన్థురాన్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందులను మారుస్తూ పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు ఆశించిన చోట లీటర్ నీటికి 1.5 గ్రాము థయోడికార్ప్ లేదా 1 మిల్లీలీటరు నొవల్యురాన్ లేదా 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ మందులను పిచికారీ చేసి నివారించుకోవాలి. గులాబీ రంగు పురుగు ఆశించిన చోట లీటర్ నీటికి 1.5 గ్రాము థయోడికార్ప్ లేదా 0.5 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.9 మిల్లీలీటర్లు స్పైనటోరామ్ లేదా 0.4 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ లేదా 0.5 మిల్లీలీటర్లు క్లోరాంట్రానిలిప్రోల్ లాంబ్డా సహైలోత్రిన్ కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేసి నివారించుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి వారం 10 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి. ఉదయభానుని లేలేత కిరణాలు తాకే ప్రత్యూష వేళ వినూత్న అంశాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.